ప్రతిసారి జరిగే టెండర్లలో మోసం చేస్తున్నారని, ఈసారి జరిగే టెండర్లోనైనా పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్మికులు మస్తాన్ రవికుమార్, మహమ్మద్ రఫీ, బాలయ్య, ప్రసాదు, నాగేశం, రామయ్య, ఎం రామయ్య, ఓబయ్య, శారద, ఓబులమ్మ, గురువయ్య, డ్రైవర్ రామయ్య, శేఖర్లు డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 సంవత్సరాలు గడిచినా 1 రూపాయి జీతం పెంచకపోవడం చాలా బాధాకరమని, సమస్యలు పరిష్కరించాలని వారు పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, ఈవో పిఆర్డి రమణారెడ్డి, ఈవో మోహనరెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతామని కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్ప 1 రూపాయి కూడా పెంచకపోవడం చాలా బాధాకరమన్నారు. కార్మికులు 10,000 రూపాయలు జీతం వచ్చినట్టు వీళ్ళందరూ సహకరించి 10,000 తగ్గకుండా 1 రూపాయి తగ్గినా కానీ మళ్ళీ ఉద్యమం తగ్గదని మేము ముందే మీకు నోటీస్ ద్వారా కూడా అందజేస్తున్నాం సార్. మాకు మొదల ఆలకించి ఈ పొలం పట్టణాన్ని నిత్యం పనిచేసి మామూలు గొర్రె తెచ్చినా పని తెచ్చినా పని తెచ్చినా కుక్క తెచ్చినా ఏది తెచ్చినా కానీ మొత్తం ఈ పరిశుభ్రంగా ఉండేదానికి ఈ పట్టణాన్ని మేము చూస్తున్నాం కాబట్టి మాకు న్యాయమైన కోరికలు ఇప్పుడు పెరిగిన ధరలకు 10,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని మీకు నిర్ణయించుకుంటాం సార్.